Welcome to Thai View and here is our non-spoiler review of Bharat Kamma's Dear Comrade. Details lok velle mundu oka line lo cheppalante I like this film. There are few bumps in the journey but still I was into the story. Thanks to some good writing supported by excellent performances by Vijay Devarakonda and Rashmika. Now, movie starts really well right from the word go. Title sequences with Comrade anthem in the background perfectly introduces Vijay's character Chaitanya alias Bobby. ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ అండ్ కొంచెం దూకుడు ఎక్కువ. హీ మీట్స్ రష్మిక, ఒక స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్. దే బోత్ మీట్, ఫాల్ ఇన్ లవ్. బాబీ అగ్రెషన్ వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్కి బ్రేకప్. ద ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్, ఎక్కడా బోర్ కొట్టదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ద గ్రాఫ్ స్టేస్ ద సేమ్, ఏదో అలా వెళ్తూ ఉంటుంది, నో సర్ప్రైజెస్. బికాస్ ఆఫ్ దిస్ దీనివల్ల ఏమవుతుంది, సెకండ్ హాఫ్ బికమ్స్ ఎ ఛాలెంజ్ టు ద రైటర్. ఎందుకంటే సెకండ్ హాఫ్లోనే కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి అండ్ రిజాల్వ్ చేయాలి. And writer director Bharat Kamma succeeded in doing that ane cheppali, and I absolutely loved the climax. Coming to the performances, Vijay kanna mundu maatladalsindi Rashmika gurinchi. Audio function lo endukante emotional ayindo movie chusega addamaindi. Ee character cheyalante guts undali, adi idi annu gaani oka certain confidence aithe kavali. Movie lo okka scene lo tappa ekkada makeup undadu. And she said she dislocated her shoulder, twisted her ankle while practicing cricket. మూవీలో క్రికెట్ సీన్స్ తక్కువే, బట్ ఉన్న కొన్ని సీన్స్లోనే షీ మేక్స్ అస్ బిలీవ్ దట్ షీ ఈజ్ ఎ స్టేట్ లెవెల్ ప్లేయర్. అండ్ దెర్ ఈస్ సంథింగ్ ఇన్ హర్ ఫేస్ మ్యాన్, ద వే షీ స్మైల్స్ ఆర్ క్రైస్, ఇట్స్ జస్ట్ హిట్స్ యూ హార్డ్. ఈ మూవీలో షీ ప్లేస్ ఎర్లీ 20s గర్ల్ అనమాట. ఆ ఇన్నోసెన్స్, ఆ వర్నలబిలిటీ షీ బ్రాట్ టు దిస్ క్యారెక్టర్, వెరీ వెల్ పర్ఫార్మ్. దిస్ ఈస్ హర్ ఫిలిం అండ్ షీ నెయిల్డ్ ఇట్ యాజ్ లిల్లీ, ఐ మీన్ అపర్ణాదేవి. అండ్ నౌ విజయ్ దేవరకొండ. ఈ రోల్ చైతన్య ఏదైతే ఉందో ఇట్స్ టేలర్ మేడ్ ఫర్ హిమ్. ఆరోగెన్స్, రొమాన్స్ అండ్ ద పెయిన్, ఇవి మనం విజయ్ ప్రీవియస్ మూవీస్లో బాగా చేయడం చూసాం అండ్ హీ డిడ్ ద సేమ్ ఇన్ డియర్ కామ్రేడ్. బట్ మెచ్చుకోవాల్సింది ఎక్కడ అంటే, వన్ స్క్రిప్ట్ డిమాండెడ్ హీ గేవ్ వే టు రష్మిక టు పికప్ ద రెయిన్స్ అండ్ క్యారీ ఫార్వర్డ్. అండ్ నాకు తెలిసి మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలో ఫస్ట్ టైం అనుకుంటా కొన్ని సీన్స్ చుట్టాం. అంటే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో బాత్రూంలో ఫైట్ ఉంటుంది అండ్ విజయ్ టాయిలెట్ తగిలి కింద పడిపోతాడు అండ్ ద డైరెక్టర్ డిన్ షుగర్ కోట్ ఎనీథింగ్. You see yellow color fluid all around him. He brought that naturality into the film. Hero ne kodataadu but dabbal tintaadu kuda. Hero but grounded. Ika main maatladalsindi chemistry. The chemistry they both shared is pure gold. Oka vidhanga cheppalante heart of the film. Asli iddaru ala hug chestunnappudu gaani or when they just hold each other, it feels like they belong together. Kadalale song aithe it's a treat to watch. Ika supporting characters, they don't hold much in the proceedings but they are essential in building the environment and they did well. And technically the movie is brilliant. Maitri movie production values are good and the visuals by Shujit Sarang gel well. But manam maatladukovali or maatladukovalsindi Justin Prabhakaran's music. His songs are excellent kani background score ichchadu bayya, soulfully rendered. And finally writer director Bharat Kamma. ఈ కొత్త డైరెక్టర్స్ని మెచ్చుకోవాలయ్యా, బికాస్ దే ఆర్ నాట్ షయింగ్ అవే ఫ్రమ్ టచింగ్ సమ్ టాపిక్స్ విచ్ ఆర్ స్టిల్ కన్సిడర్ యాజ్ టబు. విజయ్ దేవరకొండ లాంటి హీరోని పెట్టుకుని కూడా ఆయన ఒక హీరోయిన్ కథ రాసుకున్నాడు. అండ్ యూ సీ సమ్ సటిల్ చేంజెస్ ఇన్ ద నెరేషన్ టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో ఏంటి, క్రికెట్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో 18 runs కొట్టాలంటే హీరో దిగి స్కోర్ చేస్తే హీరోయిన్ ఇంప్రెస్ అవుతుంది. బట్ ఇక్కడ హీ స్విచ్ ద జెండర్స్ అండ్ ఇట్స్ ద హీరోయిన్ హూ స్కోర్స్ దోస్ రన్స్. ఇదే కాదు, వాట్ ఐ లైక్ ద మోస్ట్ ఈజ్ మూవీలో రష్మిక క్యారెక్టర్ ఫేస్ చేసే హర్డల్స్ మనం యాక్చువల్లీ ఆన్ స్క్రీన్ చాలాసార్లు చూసాం. బట్ ఏ హీరో చెల్లికో ఆర్ సమ్ అదర్ క్యారెక్టర్గా జరుగుతుంది అండ్ హీరో అవెంజర్స్. బట్ ఇక్కడ హీరోయిన్ ఫేస్ చేయడం వల్ల ఇట్ స్ట్రైక్స్ హార్డ్, ఇట్ మేక్స్ అస్ అన్ఈజీ అండ్ దెన్ హీరో క్యారెక్టర్ టేక్స్ మ్యాటర్ ఇన్ టు హిజ్ ఓన్ హ్యాండ్స్. బట్ స్టిల్ యూ నీడ్ ద గర్ల్ హూ సఫర్డ్ టు స్టాండ్ అప్ అండ్ ఫైట్ బ్యాక్ అండ్ షీ డస్. There is some excellent writing in the penultimate sequences. Overall, a good debut. ఇక నెగిటివ్స్ అనను కానీ నాకు కొంచెం ప్రాబ్లంగా అనిపించింది ఫస్ట్ హాఫ్. అగైన్ బాగాలేదు అంటలే, ఐ లైక్డ్ ఇట్ బట్ ఇట్స్ జస్ట్ ప్లెయిన్. అంటే ఫర్ సపోజ్ ఒక 100 kilometers స్ట్రైట్ రోడ్ మీద ఏ టర్న్స్ లేకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఎలా అనిపిస్తుంది, అలా అనమాట. బట్ హే, దెర్ ఈస్ సమ్ బ్యూటిఫుల్ సీనరీ టు లుక్ ఎట్, సో ఇట్స్ వర్త్. అండ్ సమ్ కాస్టింగ్ చాయిసెస్ ఇన్ ద సెకండ్ హాఫ్. క్రికెట్ సెలెక్టర్గా చేసిన యాక్టర్ హీ కెనాట్ యాక్ట్, పీరియడ్, ఆర్ ఈ రోల్ సెట్ అవ్వలేదు, సరిగ్గా యాక్ట్ చేయలేదు. అండ్ ఈవెన్ ద పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎందుకో జెల్ కాలే.
నెగిటివ్గా చెప్పట్లేదు కానీ ఇట్ టూ ఫీల్స్ బిట్ స్లో అట్ టైమ్స్ బట్ దట్ ఈస్ నెసెసరీ డ్రామా నీడ్స్ సమ్ స్పేస్ టు గ్రో ఆన్ యూ ఎక్కడో విన్నా తమిళ డైరెక్టర్ మిస్కిన్ ఎవరైనా మూవీ కొంచెం స్లోగా ఉంది అంటే కొడతారంట ఇట్స్ స్లో బికాజ్ ఇట్స్ నీడెడ్ ఇట్స్ నెసెసరీ దాట్స్ ఎట్ ఓవరాల్గా చెప్పాలంటే ద మూవీ డియర్ కామ్రేడ్ ఇట్స్ రిలవెంట్ రియలిస్టిక్ అండ్ హిట్స్ యూ హార్డ్ లవ్డ్ బోత్ దేవరకొండ అండ్ రష్మికాస్ పర్ఫార్మెన్సెస్ జస్టిన్ సాంగ్స్ ఆర్ ఎక్సలెంట్ బట్ హిస్ స్కోర్ ఎన్హాన్స్ అవర్ ఎమోషన్స్ సమ్ కాస్టింగ్ చాయిసెస్ షుడ్ హ్యావ్ బీన్ బెటర్ బట్ ద రైటింగ్ ఈజ్ గుడ్ అండ్ ఆ టైటిల్ డియర్ కామ్రేడ్ అనేది ఎందుకు అసలు కామ్రేడ్ అనేది ఏంటి అనేది మీరు మూవీలోనే చూడాలి థైవ్యూ రేటింగ్ ఈజ్ 7.5 out of 10 ఇఫ్ యూ లైక్ దిస్ రివ్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ సైనింగ్ ఆఫ్ టీమ్ థైవ్యూ